బర్త్ కేర్ వైద్య బృందానికి ప్రశంసల వెల్లువ కరోనా బారిన పడి ప్రాణాపాయ స్థితిలో ఉన్న ఎనిమిది నెలల గర్భిణికి కామినేని బర్త్ కేర్ వైద్యులు పునర్జీవితం ప్రసాదించటమే కాకుండా కరోనా మహమ్మారికి ఎదురు నిలిచి తల్లి బిడ్డలను ప్రాణాపాయం నుంచి రక్షించారు మరి కొన్ని రోజుల్లో బిడ్డకు జన్మనిస్తుందనగా పోరంకి గ్రామానికి చెందిన ఓ గర్భిణి కరోనా బారిన పడింది ఆక్సిజన్ శాతం పడిపోవటంతో పాటు తీవ్రమైన జ్వరం దగ్గు ఆయాసంతో త్వరలో తల్లి కాబోతోన్న ఆ మహిళ ప్రాణాపాయ స్థితికి చేరింది కరోనా మహమ్మారి నేపథ్యంలో సరైన వైద్య సహాయం లభించడం దుర్లభమని ఆందోళన చెందుతోన్న సమయంలో కామినేని హాస్పిటల్లోని బర్త్ కేర్ విభాగం వైద్య నిపుణులు మానవతా దృక్పథంతో గర్భిణికి చికిత్స అందించేందుకు ముందుకు వచ్చారు గైనకాలజిస్టులు డాక్టర్ శ్రీరమ్య కంటిపూడి డాక్టర్ సునీత యలమంచిలి జనరల్ ఫిజీషియన్ డాక్టర్ వర్ధన్ పీడియాట్రిషియన్ డాక్టర్ చంద్రశేఖర్లతో కూడిన వైద్య బృందం గర్భిణికి అత్యవసర చికిత్సను అందించారు రోగి ఆక్సిజన్ లెవెల్ ఎనబై ఐదుగా ఉండగా సిటీ స్కాన్ చేసి కరోనా తీవ్రత పదహారు బై ఇరవై ఐదుగా ఉన్నట్లు గుర్తించారు గర్భస్థ శిశువుకు సైతం రక్త ప్రసరణ సరిగ్గా లేదని బిడ్డకు ప్రాణవాయువు సరిగ్గా అందటం లేదని వైద్యులు గుర్తించారు గర్భిణికి అవసరమైన చికిత్స అందిస్తూ కోవిడ్ నిబంధనలకు అనుగుణంగా హుటాహుటిన ఆపరేషన్ థియేటర్ సిద్దం చేయించారు పూర్తి జాగ్రత్తలతో ప్రీటమ్ సిజేరియన్ శస్త్ర చికిత్సను విజయవంతంగా నిర్వహించారు వైద్యుల కృషి ఫలించి ఆ తల్లి పండంటి బిడ్డకు జన్మనిచ్చింది విపత్కర పరిస్థితిలో కామినేని బర్త్ కేర్ వైద్యులు తక్షణం స్పందించి తల్లి బిడ్డల ప్రాణాలను నిలబెట్టారని మహిళా కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలియజేశారు ఈ సందర్భంగా నగరంలోని ఇంద్రప్రస్థ హోటల్లో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కామినేని హాస్పిటల్ సీఈఓ డాక్టర్ పెనిగల్ల నవీన్ కుమార్ మాట్లాడుతూ విపత్కర పరిస్థితుల్లో అద్భుతంగా పనిచేసి బిడ్డల ప్రాణాలను కాపాడిన తమ వైద్య బృందాన్ని అభినందించారు అనంతరం కామినేని బర్త్ కేర్ గైనకాలజిస్ట్ డాక్టర్ శ్రీరమ్య కంటిపూడి మాట్లాడుతూ తల్లి ఆరోగ్య పరిస్థితి మెరుగ్గా ఉందని బిడ్డ ఒకటి పాయింట్ ఎనిమిది కిలోగ్రాముల బరువుతో సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నట్లు తెలిపారు తల్లి బిడ్డలిద్దరికీ కోవిడ్ పరీక్షలు నిర్వహించి ఇద్దరికీ నెగటివ్ రావడంతో డిశ్చార్జ్ చేశామని డాక్టర్ శ్రీరమ్య పేర్కొన్నారు ఈ సమావేశంలో గైనకాలజిస్ట్ డాక్టర్ సునీత యలమంచలి జనరల్ ఫిజిషియన్ డాక్టర్ వర్ధన్ పిడియాట్రిషియన్ డాక్టర్ చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు